ఇదో పొలిటికల్ గేమ్ జగన్ మంత్రులకు హైకోర్టు నోటీసులు కోర్టులను అడ్డం పెట్టుకుని ఏపీలో పొలిటికల్ రివెంజ్ గేమ్లు మొదలయ్యాయి చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఈ వ్యవహారాలు మరింత పెరిగాయి జగన్ కేసుల్లో తక్షణం విచారణ జరిపించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సుప్రీం ఆశ్రయించారు ఆయన దాఖలు చేసిన మరో పిటిషన్ లో ఏపీ హైకోర్టు సీఎం జగన్ సహా మంత్రులు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది మొత్తం నలభై ఒక్క మందికి నోటీసులు ఇచ్చింది ఈ నోటీసుల వల్ల ప్రయోజనం ఏమిటి అసలు జగన్ చేసిన తప్పేంటి ఈ కేసు నిలబడుతుందా అనే విషయం పక్కన పెడితే నోటీసుల వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు తావిచ్చింది ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అడ్డుపెట్టుకుని నేతలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని కూడా ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు వాదనలు విన్న ధర్మాసనం నలభై ఒక్క మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది ప్రతివాదుల్లో సీఎం జగన్ కొందరు మంత్రులు అధికారులు ఉన్నారు ఈ పిటిషన్ పై జరిగిన విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తెచ్చారు పిటిషన్ కి విచారణ అర్హత లేదని వివరించారు అయితే కోర్టు ఈ పిటిషన్ స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం విశేషం కేసు విచారణ డిసెంబర్ పద్నాలుగవ తేదీకి వాయిదా వేసింది